Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Viveka హత్య కేసు వైర్ లాగిన సంచలన విషయాలు ఇవి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతంపై సిబిఐ ఫైనల్ ఛార్జ్షీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మొత్తం 259 మంది సాక్షుల అభిప్రాయాలను సేకరించిన సిబిఐ ఫైనల్ ఛార్జ్షీట్ను సమర్పించింది. ఇందులో భాగంగా వివేక హత్యకు రాజకీయ కారణాలు, కుటుంబ విభేదాలే కారణమని చెప్పింది. అయితే వివేక హత్య కేసు దర్యాప్తులో సిబిఐ చాలా అంశాలను వదిలివేసిందని ది వైర్ వెబ్సైట్ చెబుతోంది. ఈ మేరకు వివేక హత్య కేసు సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి ఒక కీలక కథనాన్ని ప్రచురించింది. దీంతో ఇప్పుడు ఈ కథనం హాట్ టాపిక్గా మారింది. ఈ కథనంలో పొందుపరచబడిన అంశాలు, లేవనెత్తిన ప్రశ్నలు, సిబిఐ వదిలివేసిన కీలక విషయాలపై చర్చ మొదలైంది. 2019 మార్చి 15 అర్ధరాత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అప్పుడు ఏపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు. సాధారణ ఎన్నికలకు సుమారు 4 రోజులకు ముందు ఈ హత్య జరిగింది. టీడీపీ నేతలే వివేకాను చంపారని అప్పట్లో జగన్ ఆరోపించారు. ఈ సమయంలో జగన్తో పాటు వివేకానంద కుటుంబ సభ్యులు వివేక హత్యపై సిబిఐ విచారణ జరగాలని పిటిషన్లు వేశారు. అయితే అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సిబిఐని రాష్ట్రంలోకి రాకుండా జీవో జారీ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏపీలో ప్రభుత్వం మారింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. సిబిఐ దర్యాప్తు చేయాలని 2020 మార్చి 11 ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. కేసు నమోదుకు 120 రోజులు తీసుకున్న సిబిఐ 2021 అక్టోబర్లో మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఎర్ర గంగిరెడ్డి, యాదవ్, ఉమాశంకర్, దస్తగిరి పేర్లను అందులో నమోదు చేసింది. హత్య కేసులో పలు ఆధారాలను ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు చెరిపేశారని, హత్య కుట్ర సహా పలు సెక్షన్లు పెట్టింది సిబిఐ. అయితే దర్యాప్తును వైర్ వెబ్సైట్ అనేక ఎపిసోడ్లుగా వివరించింది. వివేక హత్య జరిగిన 1558 రోజుల తర్వాత సిబిఐ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. ఫైనల్ ఛార్జ్షీట్ పరిశీలిస్తే ఎన్నో అంశాలను సిబిఐ వదిలేసినట్లు తెలుస్తోందని వైర్ తెలిపింది. ఫైనల్గా వివేక హత్య కేసులో సిబిఐ ఛార్జ్షీట్ల ప్రకారం దర్యాప్తు పూర్తయిందో లేదో అనుమానమే అంటోంది. వివేక ఒక్కగానొక్క కుమార్తె సునీత ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా 2004 తర్వాత వివేకానందరెడ్డి రాజకీయాలలో యాక్టివ్గా లేరని, హత్యకు 15 సంవత్సరాల ముందు మాత్రమే వివేక పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారని వైర్ చెబుతోంది. హత్య సమయానికే తన తండ్రి పాలిటిక్స్లో రిటైర్ అయినట్లు 2 సార్లు సిబిఐకి స్టేట్మెంట్లు ఇచ్చారని పేర్కొంది. 2014 ఎన్నికలలో అవినాష్ మెజారిటీ 1.90 లక్షల ఓట్లు. 2019 మార్చి 10 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 17 అభ్యర్థుల వివరాలు ప్రకటించాల్సినప్పటికీ మృతి కారణంగా మార్చి 19 అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. జగన్ ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఇదే క్రమంలో 2014 కడప ఎన్నికలలో అవినాష్కు 1.90 లక్షల మెజారిటీ ఉంది. అలాంటప్పుడు అవినాష్ వీక్ క్యాండిడేట్ ఎలా అవుతాడని వైర్ ప్రశ్నిస్తోంది. అవినాష్ని కాదని, వివేకాకు ఎంపీ సీటు ఇస్తారనే అనుమానంతో హత్య జరిగిందని ఎలా అంటారని పేర్కొంది. సునీత భర్త రాజశేఖర్ రెడ్డి సైతం అవినాష్ రెడ్డి ఎంపీ టికెట్పై సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చారు. అవినాష్ రెడ్డి ఎంపీ అభ్యర్థి అంటూ మర్డర్కి ముందు అవినాష్ కోసమే వివేక ప్రచారం నిర్వహించినట్లు రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. వివేకానందరెడ్డి సోదరి విమల సైతం కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డినని చెప్పినట్లు వైర్ అంటోంది. వివేక హత్య జరిగిన 2 ఏళ్లకు షర్మిల జగన్ నుంచి దూరమయ్యారు. ఆ తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిలతో విజయమ్మ కలిశారు. జగన్ షర్మిల మధ్య భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ షర్మిలతో వివేకానందరెడ్డి కడప సీటు గురించి మాట్లాడారా లేదా అనే దానికి ఎలాంటి ఆధారం లేదు. రాజ్యసభ సీటు విషయంలో అన్నా చెల్లెల మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఈ సమయంలో అన్నా చెల్లెల మధ్య వివేక ఏం చెప్పారన్నది ఎవరికి తెలియదు. ఎన్నికల ముందు ఎవరైనా హత్యకు పాల్పడతారా? 2014-2019 ఎన్నికలలో అవినాష్ మెజారిటీ లక్షల్లో ఉంది. ఈ సమయంలో ఎంతో అనుభవం ఉన్న ఒక రాజకీయ నేత తిట్టారనే కారణంతో హత్య చేస్తారా? 2019 వివేక హత్యకు గురయ్యారు. అప్పుడు ఎన్నికల హడావిడి. ఎన్నికలు ముందు పెట్టుకుని ఎప్పుడో 2 ఏళ్ల కింద తమను తిట్టాడని ఏ లీడర్ అయినా హత్యకు పాల్పడతారా? వివేక కేర్టేకర్ రాజశేఖర్ స్టేట్మెంట్ ప్రకారం ఆర్థిక ఇబ్బందులతో వివేకానందరెడ్డి ఆందోళన చెందినట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల దస్తగిరి, సునీల్ యాదవ్లతో వివేక ఎక్కువగా వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. ఫైనాన్షియల్ టెన్షన్స్తో వివేక మోతాదుకు మించిన మద్యాన్ని సేవించేవారు. ఈ సమయంలో 8 మంది దగ్గర నుంచి సుమారు 5 కోట్ల రూపాయలు వివేక అప్పుగా తీసుకున్నారు. అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్టరీ కోసం 4 కోట్లు వివేక ఖర్చు పెట్టారని వైర్ వెబ్సైట్ డీటెయిల్డ్గా చెబుతోంది. తన తండ్రికి క్రెడిట్ స్కోర్ లేనందువల్ల
తమకు క్రెడిట్ కార్డు రావడం లేదని, అందుకే కొన్ని మార్పులు చేయాలనుకుని నాన్నకు చెక్ పవర్ తీసేశాము. అయినా తన తండ్రి పేరు మీద 50 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. తన తండ్రితో పాటు తన భర్త నిర్వహిస్తున్న వ్యాపారాలకు తాను డైరెక్టర్గా ఉన్నానని సునీత సిబిఐకి చెప్పారు. మొదటి నుంచి వైఎస్ ఫ్యామిలీ క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వడంతో అటు టీడీపీ ఇటు బీజేపీ వారిపై విమర్శలు చేస్తూ వచ్చేది. వీరికి క్రిస్టియానిటీ నుంచి ఫండ్స్ ఎక్కువగా వస్తున్నాయని విమర్శలు చేసేవారు. అయితే అనంతర కాలంలో నర్రెడ్డి రాజశేఖర రెడ్డి యుఎస్ పౌరుడు కావడంతో ఆ సమస్యను పక్కకు పెట్టారు. సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలు, చేసిన ఆరోపణలు చూస్తే కుటుంబ కలహాలు, ఎదుగుదల అడ్డుకోవడమే హత్యకు ప్రధాన కారణాలుగా సిబిఐ అభియోగాలు మోపింది. కేసు మొత్తాన్ని డ్రైవర్ దస్తగిరి, వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్లతోనే దర్యాప్తు చేసింది. కానీ వారు నిజం చెబుతున్నారని గ్యారంటీ ఏంటి అని వైర్ ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో కేసు మొత్తాన్ని కుటుంబ విభేదాలు కేంద్రంగానే దర్యాప్తు చేసింది తప్ప వివేక హత్యలో బయటవారి ప్రమేయం ఏంటనేది సిబిఐ వెలికి తీయలేకపోయింది ఎందుకు అనేది వైర్ వెబ్సైట్ ప్రశ్న. మరి ఈ స్థాయిలో డీటెయిల్డ్గా చెబుతున్నట్లు అనిపిస్తున్న ది వైర్ వెబ్సైట్ కథనంపై సిబిఐ సునీత ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి. అసలు రియాక్ట్ అవుతారా లేదా అన్నది కూడా ఆసక్తిగా మారింది.